టమాటా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా కొత్తిమీర తాలింపుకి కావాల్సినవి కొంచెం కరివేపాకు పచ్చడికి కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు పచ్చడికి తాలింపు వేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం. కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు తాలింపు పచ్చడికాయ ముందుగా తాలింపు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో ఒక పక్కన తీసేసి పక్కన పెట్టుకున్నాం. పచ్చడి అయ్యాక ఈ తాలింపు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదే పాన్లో మనం స్పినాష్ చేయించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ పచ్చిమిరపకాయలు ఎంచుకుంటాం. టమాటా అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా, దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా మనం ఒక్కసారి కొంచెం ఫ్రై చేసేసి దీంతో పాటు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇది బాగా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర అంతా కూడా మనకి చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్, మనకి టేస్ట్ తగ్గంత సాల్ట్ వేసుకోవాలి.
కొంచెం చింతపండు. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మనం అది మిక్స్ చేసుకుని తాలింపులో కలిపేసేసుకుంటే మనకి స్పినాష్ పచ్చడి రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం. తాలింపు బిగిన్లో తీసుకున్నాం కదా, ఈ పచ్చడిని ఇలా మనం మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు తాలింపులు ఈ చట్నీ అంతా వేసేసి కలుపుకుందాం. తాలింపుని పచ్చళ్ళు వేసి కలిపేసుకుంటే ఇప్పుడు మనకి స్పినాష్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.